అజయ్ గారు, రామ్మోహన్ రావు గారు ఎలా చూడాలి ఇప్పుడు సిచ్యువేషన్ అంటే, సొంత చెల్లెలు షర్మిల గారు కూడా ఆయన వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. ఒక్క అవకాశం దొరికిన ఒక్క అవకాశం కూడా వదిలిపెట్టడం లేదు. ముఖ్యంగా బంధుబలగం లేదు, ప్రజాబలం కూడా లేదనేది జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైపోయిందా? అటు చూస్తే నంబరింగ్ని చూసుకుని కూడా రాజ్యసభ, అటు కాంగ్రెస్లో కూడా కూటమిగా ఏర్పాటు చేసే విధంగా కూడా ఆలోచన చేసినట్టు ఇలా రకరకాల వార్తలన్నీ కూడా వినిపిస్తున్నాయి. రామ్మోహన్ రావు గారు మీరేమంటారు? చంద్ర గారు మీకు అట్లాగే ప్యానల్ నమస్కారం. రెండు విషయాలు గమనించాలి. ఇప్పుడు కూడా అధికారం శాశ్వతం కాదు, పార్టీలు శాశ్వతం కాదు, ప్రభుత్వాలు శాశ్వతం. ఈ విషయం గమనించకపోతే ఇట్లాంటి అవమానాలు ఎదురవుతాయి. సాగినంత కాలం నా అంత వారు లేనందు సాగకపోతే ఊరికే చతికిల పడిపోదు అని భీముడికి కృష్ణ పరమాత్మ ఒక సినిమాలో ఆ పాట మంత్రం అట్లా ఉంది పరిస్థితి. అట్లానే మీకు అధికారం ఉన్నంత కాలం అధికారాంతమును చూడవాలి అయ్య సౌభాగ్యములు అన్నట్టు అధికారాంతంలో జగన్మోహన్ రెడ్డి చాలా ఎక్కువ చేసింది. వర్గం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు పేరును వారి టీవీ ఛానల్లో వందల సార్లు చూపెట్టిండు, వందల సార్లు ఆయన. అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రచారం ఎవరిచ్చిండు చంద్రబాబు నాయుడు కంటే జగన్మోహన్ రెడ్డి సాయం ఇచ్చిండు అని నేను అంటున్నా. అంటే విమర్శించే క్రమంలో ఆయన బొమ్మ కంటే మీకు సాక్షి ఛానల్లో అంతకంటే ఎక్కువ కనపడ్డారు చంద్రబాబు నాయుడు వర్గంగా. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ ప్రస్తుతానికి వస్తారు, నిన్న దాకా క్యాంప్ ఆఫీస్ లో ఉన్నారు, నిన్ననే బొత్స సత్యనారాయణను ఎమ్మెల్సీ అభ్యర్థి చేశారు. ఎట్లయినా సరే అధికారంలో ఎవరుకుంటే కప్పలు ఇప్పుడు తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 వచ్చా అన్నట్టు ఇటు నుంచి అటు షిఫ్ట్ అవుతారు. ఇప్పుడు విశాఖపట్నం జరుగుతుంది, అదే స్థానిక ప్రభుత్వ నాయకులు అందరూ కూడా టీడీపీ కూటమికి షిఫ్ట్ అవుతున్నారు, అది సహజంగా ఉంటుంది. అందుకని ఏమంటే నూతన వాడు వాళ్ళ మీద నూరు రాడు అనే సామెత ఉంటుంది. ఇప్పుడు ఏమైంది జగన్మోహన్ రెడ్డికి దేవుడు స్క్రిప్ట్ దేవుడు స్క్రిప్ట్ దేవుడు స్క్రిప్ట్ అని అనేవాడు కదా. అప్పుడు 23 మంది చేసుకుంటే అందులో 23 వచ్చారు మీకు అని. ఇవాళ ఏమైంది, ఈ దేవుడు స్క్రిప్ట్ ఇటు పక్కన రాసింది, ప్రజలు రాసారు, దేవుడు కాదు రాసింది, నేను హేతువాదిని, ప్రజలు రాసిండ్రు. ఏం రాసిండ్రు అంటే 151 మధ్యన 5 తీసేస్తే 11 మిగిలినాయి నీకు అన్నప్పుడు. అంటే దేవుడు స్క్రిప్ట్ ఇటువైపు తిరిగింది. ఇంకోటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా ఆయన ప్యాకేజ్ స్టార్ అని, లేకపోతే ఆయన ఏమంటారు మనకు పార్ట్ టైం అని, యాక్షన్ కోసం వస్తారని రకరకాల కూడా హైదరాబాద్ నివాసం ఉంటున్నాడు, ఇక్కడ గెస్ట్ మాత్రమే అనేవాడు. ఇప్పుడు ఆ పాత్ర ఎవరు పోషించాల్సి వస్తుంది? ఇప్పుడు ఏమంటారు అంటే తదాస్తు దేవతలు ఉంటారంట, అంటే తదాస్తు అంటారు. ఇప్పుడు ఆయనకి అదే ఎదురైంది. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఖచ్చితంగా అటు ఇటు పోవాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొక సంకటం కూడా ఉంది. మనకు తెలంగాణలో రేవంత్ రెడ్డి గెలిచినప్పుడు కనీసం శుభాకాంక్షలు కూడా తెలపలేదు. ఇప్పుడు తన నోటల్స్ ప్యాండ్ పోయి ఉండేటట్లు లేదు. అక్కడ చెల్లె ఉన్నది, చెల్లె బ్రహ్మాండంగా గట్టిగా నిజంగా చెప్పాలంటే ప్రతిపక్షాల కంటే మిగతా ఇప్పుడున్న అధికార పక్షం కంటే గట్టిగా ధీటుగా ఎదుర్కొంటుంది, ఆయన ఎండగడుతుంది. ఇప్పుడు కాదు, ఆనాటి నుంచి అంటున్నాను, ఓట్లు రానే సీటు రానేది వేరు, కానీ ఆనాటి నుంచి కూడా చెల్లె కూడా స్ఫూర్తిగా ప్రశ్నిస్తున్నది అన్నాను. చాలా విషయాలు ఇప్పుడు కూడా ప్రశ్నిస్తున్నాను. కనుక ఇప్పుడు అక్కడికి పోయి లోటస్ ప్యాంట్ లో ఆయన ఉండలేడు. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేపు పొద్దున అంతకుముందు మిత్రుడు ఉండే అక్కడ తెలంగాణలో, మిత్రుడు ఎవరు కేసీఆర్ ఉండే, కనుక సాగింది చెల్లింది, వచ్చినా పోయినా వచ్చిన రాజధ లాంఛనాలతో పోయిండు వచ్చిండు. ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్ పోవడానికి మొఖం చెల్లదు. అక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఎదురైన అవమానానికి ఈయనకు ఎదురైంది. చంద్రబాబు నాయుడు కూడా అవమానాలు ఎదురు కాలే కానీ ఈయనకు ఎదురైంది. కనుక ఇప్పుడు రేవంత్ రెడ్డి ఊరుకోడు కదా, కనుక ఇక్కడికి పోలేడు. ఇక్కడికి పోవాలి కదా తప్పించుకోవడానికి బెంగళూరు మిగిలింది, బెంగళూరు పోతాడు. అంటే కేసుల గురించి భయపడుతున్నారని అనుకోవచ్చా? ఎందుకంటే గతంలో జరిగిన పరిణామాలు కావచ్చు అవన్నీ మనం చూసాం. అయితే ఇప్పుడు ముఖ్యంగా అటు బీజేపీకి బేషరతుగా మద్దతు ఇస్తూ, మరోవైపు ఇటు కాంగ్రెస్లోని డీకే శివకుమార్తో అటు మంతనాలు జరుపుతూ, ఏ విధంగా చూడాలి దీన్ని, ఒక డబుల్ గేమ్గా కూడా మనం అనుకోవచ్చా? అందుకని 4 పార్లమెంట్ సభ్యులు లోక్సభలో ఉన్నారు, మరో 4-5 మనకు రాజ్యసభలో ఉన్నారు లేరు. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా వీళ్ళు అవసరం ఉన్నాయి. అందుకనే కదా మనం 4 పార్లమెంట్ సీట్లు ఏమైనా స్పీకర్ ఎన్నికలో కానీ లేకపోతే రాష్ట్ర వాళ్ళ ఎన్నికలో స్పీకర్ ఎన్నికలో సహకరించింది కదా, వద్దన్నా సహకరించారు. ఇప్పుడు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి అవసరం, ఎందుకంటే వాళ్ళకి అత్యవసర మెజార్టీ కూడా రాలేదు. మొత్తం కలిస్తే కూటమి నాయకులందరూ కలిస్తేనే ఇవాళ మెజార్టీ ఉంది కనుక 4-4 న్యాయం కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ కూడా ఏంటంటే 4-4 న్యాయం కనుక కొంత అట్లా పెడుతున్నారు. రెండో ప్రయత్నం కూడా మీరు అన్నారు చంద్ర గారు, మనకు డీకే శివకుమార్తో గతంలో ఈ ప్రయత్నం జరిగింది, మా దిక్కు చేరమన్నారు. కూటమిలో చేరకుండా ఉండడం వల్ల రెండు ప్రాంతీయ పార్టీలు నష్టపోయినాయి. మన రాజకీయ అవగాహన చేసుకున్నాం, ఎందుకంటే ఇటు టీఆర్ఎస్, అటు బీఆర్ఎస్, అటు మనకు వైసీపీ కూడా ఏదో ఒక వర్గంలో ఉంటే, నా పక్కన ఉంటా, ఆ పక్కన ఉంటావా, నా కన్నా ఈ పక్కన ఉంటావా, అంటే ఏ పక్కకు చేరకపోతే ఏమైంది, రెంటా చెడ్డట ఏవడయ్యారు. ఇంకొక విషయం కూడా చెప్తాను నేను, ఈ మధ్యన నేను బెంగళూరులో ఒక కథ రాశాను, బెంగళూరు యువ దంపతుల గురించి.
అసంగ అసెంబ్లీ కార్యక్రమాలు ఏమైనా చూస్తే అట్లా ఉంది. ఎందుకంటే మనము నూతన వాటి వల్ల మీద 100 రాళ్ళు వేస్తే మనకు నష్టం జరుగుతుంది అంటున్నాడు. అసెంబ్లీని కూడా ఆయన ఒకటే మొదటి రోజు వచ్చిండు, ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయింది, మొత్తం ఐదాక ఉండలే. ఇక్కడ కేసీఆర్ కూడా అదే పని చేసిండు, వాడికి 8 నెలలు అయింది అసెంబ్లీకి పోతలేడు. ఇద్దరు మిత్రుడు చాలా గమ్మత్తిగా పోవాడు. ఎప్పుడు నియంతలు కూడా నియంతలు ఎప్పుడు కూడా చందు గారు నియంతలకు భయం ఎక్కువ ఉంటుంది, ప్రజాస్వామ్య ప్రక్రియలో ఉన్న వాడికి భయం ఎక్కువ ఉండదు. చూడండి పెద్ద పెద్ద మీసాలు పెంచిన వాడికి అయ్యా మనకి అజయ్ గారు ఏమనుకోవద్దు, బాగా మీ బుర్ర మీసాలు పెంచుతారు కదా, పిరికితనం ఎక్కువ ఉంటుంది. నేను జనరల్ గా నేను సైకాలజీ చదివిన వాడికి చెప్తున్నా, నియంతలు కూడా భయం ఎక్కువ. నియంతలు తాము సాగినంతకాలం సాగించుకుంటారు, కానీ సాగకపోతే ఇంట్లో చలికలు పడి ఉంటారు. అది ఇప్పుడు వాళ్ళ ఇద్దరు నియంతలు కేసీఆర్ కి జగన్ కి చాలా పోలికలతో వ్యాసం రాశారు మధ్యన, ఆ ఇద్దరు కూడా అట్లా చేస్తున్నారు. రెండోది ఏమవుతుందంటే ఇప్పుడు రెండో సైడ్ ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలోని ప్రభుత్వం ఏం చేయాలంటే కొంత సంయమనం పాటించాలి. ఎందుకంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎత్తుకోవద్దు. ఎత్తుకుంటే ఏమైతుంది, మళ్ళీ పెంచినట్టు అవుతుంది. ఇప్పుడు ఆయన పారిపోతున్నాడు, పారిపోయిన పట్టుకొని రా వస్తావా అని అంటే మనకి లాభం ఏముంది. అందుకనే నేను ఒక కథ రాశాను అసెంబ్లీ గురించి, చిన్నది ఒక్క నిమిషంలో చెప్పేస్తాను. నేను బెంగళూరులో ఒక ఇద్దరు యువ దంపతులు ఒక ఇల్లునికి రాయి తీసుకున్నారు, తీసుకొని ఉంటున్నారు. ఆ ఎవరైతే ఓనర్ ఉన్నా ఆయన మంచివాడు, నా పిల్లలు లాగా చూసుకుంటాం మిమ్మల్ని అని, ఇద్దరు పిల్లలు లేరు ఇంకా వాళ్ళిద్దరికి మా వచ్చిపోతున్నారు. మొదట్లో మంచిగా కిరాయికి ఇచ్చిండు, మంచిగానే అయిపోయింది. వీళ్ళిద్దరి ఉద్యోగాలు ఒకటి పోయింది, చూస్తున్నాక సాఫ్ట్వేర్ లో పోతున్నాయి ఉద్యోగం, రేపడగా ఇవాళ నోటీస్ లేకుండా తీసేస్తున్నారు. అక్కడి నుంచి కష్టాలు మొదలై వరుసగా 4-5 నెలల నుంచి రెట్టిస్తలేరట. ఇవ్వకపోతే ఆ ఓనర్ ఎవడైతున్నాడో ప్రతిసారి అడుగుతున్నాడు, రెంట్ వస్తలేదు, ఈసారి గట్టిగా తెచ్చుకుందామని చెప్పి ఇంటికే తింటాడు. ఆ ఓనర్ లిఫ్ట్ లో చూసి వీళ్ళిద్దరాలు భార్యాభర్తలు ఏం చేశారట అంటే తలుపు గడియ తెరిచే పెట్టి బాగా గొడవ పడుతున్నారట, ఒకరి మీద ఒకరు ఉత్తి గొడవ పడుతున్నారు, వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు పడుతుంటే ఆయన వచ్చిన తర్వాత అర్థం కాలే. అప్పుడు కొంచెం వరసలు కూడా కలుపుకున్నారు, ఆయన 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కిరాయికున్నారు కదా, ఏమరసలు అనుకుంటే మామయ్య మీరు చెప్పండి ఎట్లా చేస్తున్నాడు అని అబ్బాయి అడగడం, చూసి నన్న భార్య ఎట్లా చేస్తుందని చెప్పి అబ్బాయి అడగడం, నా భర్త ఎట్లా చేస్తున్నాడు అమ్మాయి అడగడం, ఈ గొడవ అంతా ఎందుకమ్మా, మీరు తెలుసుకోండి భార్యాభర్తలు నేను గొడవలు పడలేని అవతలికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన క్షణంలోనే ఆ గడియ పెట్టకుండానే ఇద్దరు భార్యాభర్త బిగ్గరగా గౌరవించుకొని అబ్బా పీడ పోయింది వీడు నిలబెట్టినాం ఈసారికి అయితే బతికిపోయినాం అనుకున్నారట. వెంటనే గడియ తెరిచే ఉంది కనుక ఆ ఇంటి ఓనర్ లోపలికి వచ్చి మీరు ఉత్తుత్తి నాటకం ఆడినరు, నేను కూడా ఉత్తుత్తిగా పోయినట్టు వచ్చినా ఇవాళ మీ సంగతి తెలుసుకుంటానట. నేనేమంటున్నానంటే ఇవాళ అసెంబ్లీ సాక్షి ఇది జరుగుతుంది. అసెంబ్లీ మనది, ప్రజలది, మనందరి ప్రజలు, మనం అసెంబ్లీ ఓనర్ల, మనం అసెంబ్లీలో కిరాయిదారులు వీళ్ళు. మొన్న జగన్మోహన్ రెడ్డి ఉన్నా ఇవాళ చంద్రబాబు నాయుడు ఉన్నా నాకు ఎవ్వరికి పేరు చేయలేదు, అందరూ కూడా కిరాయిదారులు మాత్రమే. మేము శాశ్వతంగా 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటామనుకుంటారు, జగన్మోహన్ రెడ్డి కూడా అదే అనుకున్నాడు, కేసీఆర్ అదే అనుకున్నాడు, ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా అదే అనుకుంటే కష్టం అంటున్నాడు. అందుకని అసెంబ్లీని ఇప్పుడు ప్రత్యారోపణలు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి వెంపడబడి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి అసెంబ్లీ నడిపిస్తే గతంలో దుష్టాసన పర్వం ప్రజలకి ఖచ్చితంగా రామోహన్ గారు ఖచ్చితంగా ప్రజలకి సమాధానం చెప్పాలి. ఆపోజిషన్ లీడర్ హోదా అడగడం ఇవన్నీ కూడా చూస్తుంటే, అంటే మిగతా ఎమ్మెల్యేలతో నేను ఉండను నాకంటూ ప్రత్యేకంగా కావాలనేది అడగడం తప్పు. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ప్రస్తుతం రాయపాటి అరుణ గారు కూడా జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడారు. అసెంబ్లీని గౌరవించండి. అసెంబ్లీలో గతంలో దుశ్శాసన పర్వం జరిగింది, చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా గౌరవించాలని కుటుంబాన్ని లాగా. ఇవాళ 11 మంది ఉన్న రావాల్సిన బాధ్యత అయింది, ప్రతిపక్ష నాయకుడిగా కాదు 11 మంది కూడా నాయకుడే కదా, ఇంకెవరు లేరు కదా బయట రావాల్సింది. రాకుండా తప్పించుకుంటున్నాడు అంటే ఒక రకంగా ప్రజల్లో మరింత పలచన అవుతాడు. కానీ చంద్రబాబు ఎన్డీఏ కూటమి జగన్మోహన్ రెడ్డి వెంబడి పడకుండా ఇప్పుడు చాలా పని ఉందండి, చాలా బాధ్యత ఉంది రాష్ట్రాన్ని, మళ్ళీ విధ్వంసం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఉన్నది. నా హితం ఏంటంటే ఇప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వెంబడి పడకుండా మీ పని మీరు చేసుకోండి నా విజ్ఞప్తి. రైట్ రైట్, రాయపాటి అరుణి గారు ముఖ్యంగా 2019 ఎలక్షన్స్